ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ అయిన విషయం మనకు తెలిసిందే. దీని తర్వాత దానికి సంబంధించిన కీలక నేతల్లో మాజీ మంత్రి అయిన నారాయణను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు నారాయణను కోర్టుకు హాజరు పరచాలన్న మెజిస్ట్రేట్ కు ఊహించని షాక్ ఇచ్చారు అధికారులు. నారాయణ లేకుండా జమీనాకు షూరిటీలు తీసుకోవడం కుదరదన్నారు. మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో గత వారం చిత్తూరు పోలీసులు తెలుగుదేశం నేత మాజీ మంత్రి అయిన నారాయణను అరెస్ట్ చేసి ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడం మనకందరికీ తెలిసిందే. రిమాండ్ ను తిరస్కరించిన ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ నారాయణను సొంత పూచికత్తుపై విడుదల చేస్తూ ఇద్దరు జమీన ఇవ్వాలని ఆదేశించారు. అయితే ఇందుకు నారాయణ న్యాయవాదులు 5 రోజులు గడువు తీసుకున్నారు. సోమవారం చిత్తూరులోని 4వ అదనపు మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో ఇద్దరు వ్యక్తులను జమీనాగా నారాయణ న్యాయవాదులు హాజరుపరిచారు. అయితే దీనిపై మెజిస్ట్రేట్ శ్రీనివాస్ స్పందిస్తూ నిందితుడు రాకుండా షూరిటీలను తీసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. ఈ విషయమై నారాయణ న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానాల తీర్పులకు నివేదించడానికి సమయం కోరడంతో మెజిస్ట్రేట్ విచారణ మంగళవారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అయితే మాజీ మంత్రి నారాయణను తమ ముందు హాజరుపరచాలని చిత్తూరులోని 4వ అదనపు మెజిస్ట్రేట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. నారాయణ లేకుండా ఉట్టి జమీన గ్యారంటీలు తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ కేసు మరింత వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. అంటే దీన్ని మెల్లమెల్లగా కీలక సమయం వృధా చేయడం వల్ల ఏదైనా అవకతవకలకు పాల్పడొచ్చనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే పెద్ద క్యాండిడేట్లు ఏది చేసినా చెల్లుతుందని, ఏదైనా వాళ్ళు అనుకుంటే సాధించవచ్చని ఇంతకన్నా ఉదాహరణలు ఏముంటుంది చెప్పండి. అదే సామాన్యుడైతే ఇప్పటికీ చితికి చితికి బాధేవాళ్ళు.